హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం అందరూ సెటిల్ డౌన్ అయిపోతే ఇక్కడ నిలబడిన వాళ్ళు కూడా వీలైతే కూర్చోండి ఎందుకంటే మనం ఇప్పుడు సేపట్లో ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ చూడబోతున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ వన్ టు ప్లీజ్ హ్యావ్ యోర్ సీట్స్ అండ్ మీడియా ఇఫ్ యూ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేసుకుంటాం సూపర్ సో ఎస్ లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఇవాళ జరుపుకోబోతున్నాము అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మరీ ముఖ్యంగా మా అందరికీ ఎంతో ఇష్టమైన సాయి కుమార్ గారికి వెరీ వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్ టు యూ సర్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ ఎస్ సో సాయి కుమార్ గారు ప్రధాన పాత్రలో లక్ష్మీ కటాక్షం అనే సినిమా ఒక పొలిటికల్ సెటారికల్ మూవీగా మన ముందుకు వస్తుంది అని చెప్పాలి నిజంగా పొలిటికల్ సెటైర్ మూవీ అనేది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ జానర్ ఎట్ ద సేమ్ టైమ్ అని చెప్పాలి ఇలాంటి జానర్లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి అండ్ నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అయితే మనం చూసి చాలా రోజులైంది అని చెప్పాలి అండ్ మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమా మన ముందుకి వస్తుండడం అనేది ఇంకా ఇంకా స్పెషల్ అని చెప్పాలి సో లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ అనే ఎక్కడైతే ఆ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారో దాంట్లోనే అంతరార్థం చాలామందికి అర్థమయ్యేలా చేసేసారు అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి డైలాగ్ పోస్టర్ అంటూ చాలా ఇంట్రెస్టింగ్గా మనకు ఒక చిన్న వీడియో గ్లింప్స్ లాంటిది రిలీజ్ చేశారు ఆన్ ద పోస్టర్ ఇది ఐ థింక్ ఒక వెరీ ఇన్నోవేటివ్ ఐడియా జస్ట్ ఒక పోస్టర్లోనే దాని వస్తున్నటువంటి డైలాగ్స్ ద్వారా సినిమాలోని కోర్ పాయింట్ ఏంటి అనేది దాని అప్రోచ్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మన ముందుకు తీసుకురావడం జరిగింది సో ఒకవైపు సెటైర్ ఇంకోవైపు ఫన్ ఇంకోవైపు మంచి థాట్ సో వీటన్నిటి బ్లెండ్ అనేది చాలా అరుదుగా కుదురుతూ ఉంటుంది సో అలాంటి బ్లెండ్లో మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు టీమ్ సో మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి గారు వాహిద్ గారు అండ్ పురుషోత్తం రెడ్డి గారు ఈ నలుగురు నిర్మాతలుగా మన ముందుకి ఈ చిత్రం వస్తోంది సూర్య గారి దర్శకత్వంలో సో ముందుగా టీ మొత్తానికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నందుకు అండ్ ఇక ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసాక మనం ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకోగలుగుతాం కాబట్టి ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము ఐ వాంట్ సమ్ వన్ టు టేక్ ఎ మైక్ టు సాయి కుమార్ గారు ఒక్కసారి ఎవరైనా మైక్ మైక్ తీసుకుని వెళ్ళరా ప్లీజ్ సాయి కుమార్ గారా వి వాంట్ యూ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం గుడ్ ఈవినింగ్ లక్ష్మీ కటాక్షం అమ్మ ఇంకా రాలేదా లక్ష్మీదేవి ఇంకా రాలే అంత తొందరగా వస్తే ఎలాగా తపస్సు సో లేట్గా వచ్చిన ఆవిడ లేటెస్ట్గా వస్తే చాలు వచ్చి మనకు అందరికీ లక్ష్మీ కటాక్షం ఇస్తే చాలు ముఖ్యంగా మన ప్రొడ్యూసర్లకి సో ట్రైలర్ లాంచ్ లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ ఓకే సో ఇక అంతటి వాయిస్తో మనకి ట్రైలర్ లాంచ్ అన్నాక గ్యాప్ వద్దు లాగే వద్దు లైట్స్ ఆఫ్ అండ్ ట్రీ ట్రైలర్ ప్లే చేయండి ప్లీజ్ తెలంగాణలో మే పదమూడున ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇరవై నుంచి నిర్మించకుండా వస్తున్న రాజకీయ సామ్రాజ్యంగా పెద్ద రెండు లక్షల మంది ఓటర్ అయితే వెళ్ళాక ఈరోజు రాత్రిలోపు ఇంటింటికి వెళ్ళి పంచాలి ఇప్పుడు చెప్పరా ఎవడి తోలు నువ్వు ఎమ్మెల్యే అవటానికి కావాల్సిన వంద కోట్లు బయలుదేరిపోతున్నాయి బాగా బజ్రోడు కుదిరి పడేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అలాంటి భజన వాళ్ళందరూ అలాంటి భజన ఉంటాను రెండు వందల యాభై వచ్చిందనా వచ్చింది సాయంత్రం పట్ల వైన్ చేపది అందుకే వైన్ చేపల పెట్టించినా ఫోన్పే ఏంట్రా ఇది ఇదే సార్

ఈ తోటి ఏ స్కామ్ ఎథిక్స్ తో పనిచేయండి అర్జున్ గారు కాలేజ్ లోకి వచ్చాడు తెచ్చుకొని కావలసిన లక్ష్మీ కటాక్షం కోడు ఉంది కదరా ఆ లక్ష్మీ కటాక్షం కోడు పెట్టుకుంటే బందకోట్లు ఆపేట ఇక్కడ ఒక్క ఓటు కూడా ఇంకా లైవ్ పట్టము ఎట్లా తాగేది ఎప్పుడు తిని పడుకోవడాడు ఎప్పుడు లేచి భోజనం పోయి ఓటేయాలా Wow, Inko in there can we have the trailer once again please

అంటే ఈ తోటి ఏ స్కామ్ చేయకండి రా నాలాగా ఎథిక్స్ తో పనిచేయండి ఎథిక్స్ నీ బొంద అర్జున్ గారు కాలేజ్ లోకి వచ్చాడు వంద కోట్లు తెచ్చుకొని కావలసిన లక్ష్మి కటాక్షం కోడు ఆ బ్యాగ్ ఉంది కదరా ఆ లక్ష్మి కటాక్షం కోడు పట్టుకుంటే వంద కోట్లు ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే అయినా ఆ ధర్మాగడ మాత్రం ఎమ్మెల్యే లెక్క లేకపోతే ఒక్క ఒక్క ఓటు కూడా పడదు రాత్రి ఇంకా లెక్కపర్చపోతే ఎట్లా తాగేటప్పుడు దీన్ని పడుకునేదప్పుడు ఎప్పుడు లేచి భూతుకు పోయి ఓటేయాలా చేస్తుంటే తెలిసి అమ్ముకుంటు నువ్వు రావాల్సిందే వచ్చి మొత్తం కోట్లు ఇవ్వాల్సిందే ప్లీజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్ ట్రైలర్ ఇట్ నిజంగా ట్రైలరే ఇంత ఎంగేజింగ్ గా ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే సినిమా ఇక ఏ రేంజ్లో ఉంటుందో మనం జస్ట్ వీ కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ వీ కెన్ జస్ట్ అండర్స్టాండ్ కుడూస్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం సూపర్ గా ఉంది ట్రైలర్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు ద హోల్ టీమ్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం సో ఓటుకి నోటు అనేది మనం చాలా సంవత్సరాలుగా ఇన్ఫ్యాక్ట్ దశాబ్దాలుగా వింటూనే వస్తున్నమాట కానీ ఇక్కడ నోటుకు డిసైడ్ చేసేది కూడా ఇక్కడ ప్రేక్షకులు అయ్యారు ఐ మీన్ ఓటర్లు అయ్యారు ఈ సినిమాలో విచిత్రంగా అందులోనూ ఐదు వేలంట సో అండ్ ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఐ థింక్ హరిప్రసాద్ గారు అసలు బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని ఇలాంటి రోల్లో చూడడం అనేది అమేజింగ్గా ఉందండి అదరుగొట్టేసారు అసలు క్యారెక్టర్ చాలా యునో నోటెడ్గా కనిపిస్తున్నారనమాట అదిరిపోయింది మీ క్యారెక్టర్ కూడా అండ్ అఫ్ కోర్స్ సినిమాలో మనకి చాలామంది మెయిన్ క్యారెక్టర్స్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఉన్నాయి అనేది మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అండ్ సూర్య గారు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కథ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఇమోషన్స్ అన్నిటిని చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు సో లక్ష్మీ కటాక్షం ఒక్క ఫన్ మాత్రమే కాదు ఆర్ పొలిటికల్ సెటైర్ మాత్రమే కాదు అండ్ దేర్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ టు ఇట్ అని ట్రైలర్ అయితే చెప్పేస్తోంది ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూసిన తర్వాత ఎవ్వరూ ఆగేదే లేదు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలని అనుకుంటారు అండ్ అంత ప్రామిసింగ్గా ఉంది మరి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీమ్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము బట్ సాయి కుమార్ గారు అసలు ఎన్ని వందల సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక పాత్రలో ఇంత కొత్తగా అలరించొచ్చా ఇంత కొత్తగా కనిపించచ్చా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండడం అనేది మామూలు విషయం కాదు ఒక్కసారి బిక్ గ్రౌండ్ ఆఫ్ ఫర్ సాయి కుమార్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్ సో మరి టీమ్ని మన ముందుకు పిలిచేద్దాము ముందుగా మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ శ్రీనివాసరెడ్డి గారిని నాగేశ్వర రెడ్డి గారిని పురుషోత్తం రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ టు ఆల్ దీస్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ సూర్య గారికి వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సూర్య గారు ఆన్ స్టేజ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సో ఇప్పుడు మనం చూసిన ట్రైలర్లో బీజిఎం అయితే అద్దెరిపోయింది ద జానర్కి తగ్గట్టు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మరి ఇక పాటలు కూడా ఏమైనా ఉన్నాయా రాబోతున్నాయా అనేది మేము తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము సో వెల్కమ్ అభిషేక్ గారు అండ్ ఎస్ వీ హ్యావ్ డిఓపి నాని గారు హియర్ నాని అయినవెల్లి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సో సూపర్ విజువల్స్ సూపర్ ప్రజెంటేషన్ సినిమాని చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చిన డిఓపి నాని గారు ఈజ్ హియర్ అండ్ హరిప్రసాద్ గారికి ఇప్పుడు వెల్కమ్ చేపేద్దాము అండ్ ఇంత వండర్ఫుల్ రోల్ అంటే డైరెక్ట్గా పేటిఎం ఎక్కడికి చేయించాలో చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఆయన రండి రండి హరిప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఒక ఎథికల్ యాక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలుద్దాం ఆయన ఏం చేసినా చాలా ఎథిక్స్తో చేస్తారని అర్థమైంది సాయి కిరణ్ ఎడిద గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సాయి కిరణ్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ వీ హ్యావ్ అవర్ చరిష్మాటిక్ హీరోయిన్ చరిష్మా శ్రీకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అవును లక్ష్మీ కటాక్షం అంటే మేము ఇండైరెక్ట్గా మనీని మనం లక్ష్మీదేవి అంటు అనుకుంటాము మనీ గురించిన సినిమా కాబట్టి అని అనుకున్నాము కానీ ఎక్కడో లాస్ట్లో లక్ష్మీదేవి ఏ ప్రత్యక్షమైందే అది కూడా ఆ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో ఓ ఓకే ఫ్యాన్సీ ఫ్యాంటసీ ఫ్యాన్సీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అరుణ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ అరుణ్ గారిని రీసెంట్గానే భూతద్ధాం భాస్కర్లో ఒక వండర్ఫుల్ రోల్లో చూసాము అండ్ గా ఇంకొక ఇంట్రెస్టింగ్ రోల్ హార్టీ వెల్కమ్ టు యూ అరుణ్ గారు ఆల్సో లెట్ మీ వెల్కమ్ వినయ్ పాణిగ్రహి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మంచి ఇమోషనల్ పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు వినయ్ గారు ప్లీజ్ వెల్కమ్ అసలు పోలీస్ ఆఫీసర్ పాత్రలకే వన్నె తెచ్చినటువంటి సాయి కుమార్ గారు యాక్ట్ చేసే సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం అంటే అది మామూలు విషయం కాదు పెద్ద సాహసం అనే చెప్పాలి సో ఆ వెల్కమ్ టు యూ అండ్ ఇక ఆలస్యం చేయకుండా చిన్నదైనా పెద్దదైనా తన స్క్రీన్ తో తన వాయిస్తో తన డైలాగ్ డెలివరీతో సినిమాని కానీ ఆ పాత్రని కానీ మరొక లెవెల్కి తీసుకువెళ్ళే అరుదైన యాక్టర్ శ్రీ సాయి కుమార్ గారికి సాధారంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము హార్ట్ యూ వెల్కమ్ టు యూ సాయి కుమార్ గారు రంజిత్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈరోజు లక్ష్మీ కటాక్షం ట్రైలర్ లాంచ్ సందర్భంగా టీం మొత్తాన్ని విష్ చేయడానికి వీ హ్యావ్ శ్రీహాన్ గారు ఈస్ హియర్ శ్రీహాన్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సో శ్రీహాన్ గారికి పరిచయం అవసరమా చెప్పండి ఒక్క హౌస్కి వెళ్ళారు అన్ని ఇళ్లల్లోకి వెళ్ళిపోయినట్టే సో శ్రీహాన్ గారు ప్లీజ్ వెల్కమ్ తేజు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఎస్ సో ఇక్కడికి వచ్చిన టీం అందరూ కూడా స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ముందుగా ఒక ఫోటో ఆప్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము ఆ తర్వాత మాటలు విందాము జాగ్రత్త ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఓకే ఛానల్స్ ఓకేనా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముందుగా నేను టెక్నీషియన్స్కి ఇద్దాం అనుకున్నాను కానీ పాపం వాళ్ళని వెంటనే భయపెట్టడం ఎందుకని హరిప్రసాద్ గారు స్టార్ట్ చేస్తే అందరికీ ఒక ధైర్యం వస్తుంది రండి హరిప్రసాద్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హరిప్రసాద్ యూట్యూబ్లో చిన్నగా అబ్బా టీవీ అని ఒక ఛానల్ ఉంది దాంట్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ చేస్తుంటాను యాక్చువల్గా దీనికంటే ముందు ఒక పదకొండు సినిమాల్లో నటించాను సినిమాలు సినిమాలంటే ఊరికే పిలిచి చేపిస్తారనేసి ఈ సినిమాకి నేను రానంటే రానని కూర్చున్నా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు చాలా ఫోర్స్ చేసి ఈ సినిమాల్లో నటించేటట్టు చేశారు నిజంగానే సాయి కుమార్ సార్ని చూసిన తర్వాత మెస్మరైజ్డ్ ఆయన యాక్షన్ ఆయన స్కిల్స్ నిజంగా నాకు ఒక కనిపించాడు కనిపించాడనమాట వెంటనే ఆయనకు సరెండర్ అయిపోయి ఆ రోల్ చేయడం జరిగింది ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ప్రజల్లో ఒక అవేకనింగ్ కాన్షియస్నెస్ అవేకనింగ్ థీమ్తో ఓటు అమ్ముకుంటే తర్వాత నాయకులు ఎలా మనల్ని పాలిస్తారు రాజకీయ నాయకులు ఎలా అనే ఒక థీమ్తో చేసిన ఈ మూవీ చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మా అనుకుంటున్నాను ప్లస్ అవుతుంది కూడా అండ్ విషు గుడ్ లక్ టు డైరెక్టర్ సాబ్ అండ్ ప్రొడ్యూసర్ సాబ్ అండ్ సాయి కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తేజు మాట్లాడేస్తావా గుడ్ ఈవెనింగ్ అందరికీ ముందుగా సాయి కుమార్ సార్ గారికి గుడ్ ఈవినింగ్ సార్ సూరి సార్ గారికి గుడ్ ఈవినింగ్ సార్ నాకు అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి అంటే ఇది నా ఫస్ట్ మూవీ అండ్ నేను చేయగలనా లేనా దగ్గర పెట్టుకోమని చేయగలనా లేనా నాకే డౌట్ డౌట్నింది పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్స్ నా మీద అంతా నమ్మకం పెట్టుకొని సింగిల్ టేక్లో అసలు చాలా భయపడ్డాను కానీ నేను చేయగలను అని సార్ గారు నా మీద నమ్మకం ఉంచి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన అరుణ్ దీప్తి ఇక్కడ లేదు కానీ దీప్తి గారికి వినయ్ గారికి చరిష్మా గారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు డిఓపి నాని గారు మాట్లాడతారు ఇప్పుడు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నమ్మి మీరు నెమ్మదిగా మాట్లాడుతున్నారో మైక్ నెమ్మదిగా ఉందో తెలియదు అందుకే అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమాని నన్ను నమ్మి నాకు ఇచ్చిన సూర్య గారికి కృతజ్ఞతలు సాయి కుమార్ సార్ ఎప్పుడు ఎప్పుడైనా పని చేసుకున్నా అనుకోలేదు థ్యాంక్ యూ సార్ చాలా ఓ ఓకే సో అభిషేక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ గారు మాట్లాడతారు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి ముందుగా స్టేజ్ అలంకరించిన సాయి కుమార్ గారికి చాలా కృతజ్ఞతలు నేను ముందు అవకాశం ఇచ్చిన సూర్య గారికి నేను అనుకోలేదు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ చేద్దామని చెప్పారు చాలా మంచి సినిమాతో వచ్చారు సినిమా చాలా బాగుంది మీరందరూ చూసి దాన్ని హిట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎథిక్స్ అని స్టార్ట్ చేయండి సో ఎథిక్స్ అంటే ఈ స్టోరీని ఈ మూవీని చాలా ఎథికల్గా చాలా హానెస్ట్గా తీశారు డైరెక్టర్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఈ మూవీలో ఒక చాలా ఇంపాక్ట్ఫుల్ చాలా ఇంపార్టెంట్ రోల్ నేను ప్లే చేయగలను అని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు ఆ తర్వాత చిన్నప్పటి నుంచి లైక్ అప్కమింగ్ యాక్టర్కి ఎవరికైనా సాయి కుమార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు అండ్ ఐఎమ్ లక్కీ టు షేర్ ద స్క్రీన్ విత్ హిమ్ ఆల్సో చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఆయనతో నాకు అది ఒక అన్ఫర్గెటబుల్ మెమరీ ఈ మూవీ నుంచి నాకు మూవీ షూట్స్ అప్పుడు హాట్ సమ్మర్లో చే సీన్స్ కానీ అవి కానీ చాలా కష్టపడ్డాం కానీ ట్రైలర్ చూసాక ఆ కష్టం మొత్తం మర్చిపోయామనమాట ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ప్రతి నాయకుడికి అండ్ ప్రజలకి అందరికీ బాగా కనెక్ట్ అయ్యే సినిమా అండ్ వినయ్ కానీ అరుణ్ కానీ అందరం వీ హ్యావ్ పుట్ అవర్ హార్ట్ అండ్ గివెన్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ టు దిస్ మూవీ ఐ హోప్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అండ్ అందరికీ దగ్గరుండి ఈ సినిమాని హిట్ చేపిస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమాని ట్రైలర్ని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు అండ్ సాయి కుమార్ గారు ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ సార్ ఇట్స్ రియర్లీ బ్లెస్ఫుల్ ఫర్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ ప్లీజ్ హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ శ్రీకాంత్ బ్రో థ్యాంక్ యూ అలాగే ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి సూరి బ్రో చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది స్టోరీ అండ్ మంచి ఎండల్లో చేసాము బట్ సాయి కుమార్ గారితో చేస్తున్నాడు మంచిగా చిల్లైతే చేసాము అనమాట సీక్వెన్స్లన్నీ సో సినిమా అయితే ట్రైలర్ నేను ఇప్పుడే చూస్తున్నానండి మీతో పాటు నాకు చాలా బాగా నచ్చింది అండ్ మిగతా యాక్టర్స్ ఇప్పుడు సాయి కిరణ్ గారు ఎవరైతే ఉన్నారో అండ్ మళ్ళీ యాక్ చాలా బాగా నచ్చింది యూట్యూబ్ నుంచి చేసుకుంటు అండ్ వినయ్ బ్రో ఫస్ట్ టైమ్ కానీ అద్దరు బ్రో అండ్ చరిష్మా గారు ఎక్కువ షేర్ చేసుకోలేదు స్క్రీన్ బట్ బాగా చేశారండి థ్యాంక్ యూ అండ్ దీప్తి గారు అండ్ మా తేజు అక్క చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండి సినిమా నాకు తెలిసి రిలీజ్ రేట్ తొందరలో అనౌన్స్ చేస్తాము చూడండి తప్పకుండా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ చరిష్మా మాటలు వినేద్దాము గుడ్ ఈవెనింగ్ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ స్పేర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈరోజు వచ్చినందుకు ట్రైలర్ చూశారు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ మూవీలో నేను ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేశాను మీరా అని సూరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ని నా వరకు తెచ్చినందుకు నాకు ఇచ్చినందుకు నన్ను బిలీవ్ చేసినందుకు చాలా ఇష్టంతో ప్రేమతో రెస్పెక్ట్తో చేశాను ఈ క్యారెక్టర్ని బేసికలీ సూరి గారు ఒక మనిషికి పాజిటివ్ వైబ్ నెగిటివ్ వైబ్ ఉండి సూర్య గారి చుట్టూ ఉంటే సినిమా వైబ్ ఉండిద్ది సినిమా గురించి పెద్ద తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఆయన దగ్గర కొంచెంసేపు స్పెండ్ చేస్తే టైం ఉంటే దిల్ ఆటోమేటిక్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ సినిమా అంత వైబ్ ఉంటుంది ఆయన దగ్గర సో ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాని గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి విజువల్స్ని ఇచ్చినందుకు నన్ను ఇంత బాగా చూపించినందుకు సాయి కుమార్ గారు నేను మీతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాను బట్ ఐఎమ్ సో హ్యాపీ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఐఎమ్ సో హ్యాపీ అట్లీస్ట్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం మీరున్న ఫిలింలో అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఈరోజు స్టేజ్ షేర్ చేసుకున్నారు కదా యా యా థ్యాంక్ యూ చరిష్మా అనగానే నేను ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటూ ఉన్నా చక్కగా మంచి తెలుగులో మాట్లాడితే సర్ప్రైజ్ అయ్యాను నేను వెల్కమ్ వెల్కమ్ ఎస్ అండి ఇప్పుడు ఏంటండి ఓకే సో అందరూ ఉన్న ఇద్దరు అమ్మాయిలతో సహా అందరూ తెలుగు వాళ్లే అనమాట వెరీ గుడ్ ఓకే సో వినయ్ పాణిగ్రహి ఇప్పుడు మాట్లాడతారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి మేము అసలు అందరికీ వన్ ఇయర్ బిఫోర్ నుంచి సినిమా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు డైరెక్టర్ గారికి సెవెన్ ఇయర్స్ బిఫోర్ నుంచే సినిమా స్టార్ట్ అయ్యింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఎవరిని తీసుకుంటాం ఎవరిని తీసుకుందాం ఆ క్యారెక్టర్ని ఎవరిని తీసుకుందాం అన్నప్పుడు ఇంకా మాకు స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఆ ఒక క్యారెక్టర్ ధర్మ అనే క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేస్తేనే పక్కాగా బాగుంటుందని ఫిక్స్ అయ్యాం ఆయన డేట్స్ ఇస్తారా లేదా అని సెకండరీ ఫస్ట్ మేము ఫిక్స్ అయిపోయాం ఆయన ఇస్తారా అనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఇద్దరికి చాలా బిల్డప్ అయింది కానీ సార్ వెంటనే ఆ ప్రాజెక్ట్ విని ఓకే చేసినందుకు ఫస్ట్ మా కాస్టింగ్ లిస్ట్లో ఎవరైనా ఫైనలైజ్ అయ్యారంటే ఫస్ట్ సాయి కుమార్ గారే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ క్యారెక్టర్ మీరు చేయకపోయితే ఇంకా అంత బ్యూటిఫుల్గా రాదు సార్ ఆ సినిమా మొత్తం చూసేసరికి అసలు చాలా హిలారియస్గా ఉంది సార్ మీ క్యారెక్టర్ ఎక్కడ నవ్వుతున్నాను కొన్నిసార్లు యాంగ్రీ ఫీల్ అవుతుంది అసలు అసలు తట్టుకలేపోయాను సార్ మీ యాక్టింగ్ చూసి నేను చాలా ముచ్చటేసింది సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ ఫ్రమ్ దిస్ మూవీ సార్ అండ్ డైరెక్టర్ గారి కోసం చెప్పాలి ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అరుణ్ క్యారెక్టర్ చేయాలా ఈ పోలీస్ క్యారెక్టర్ చేయాలా అనేది నాకు డైలమాలో ఉన్నాను నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు కామెడీ చేయమంటే కొంతమంది కామెడీ చేస్తే దగ్గర అవుతారు ఈ సీరియస్ క్యారెక్టర్ అంటే సీరియస్ క్యారెక్టర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక కనిపించిన నాలుగు ముందు దగ్గర మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం కదా పైగా ఏం ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు మంచి ఎండల్లో తీశారండి ఆ ఎండల్లో కారం కారం అన్నాలు పెట్టేవారు ఆ కారం అన్నాలు తిని మంచి ఎక్స్ప్రెషన్ వచ్చేది ఆ కారం అన్నం తినేసి కెమెరా ముందు అంటే ఆ మంచి యాంగ్రీ మూడ్ వచ్చేది యాక్షన్ చెప్పకుండానే ఆ మూడ్లోనే ఉండేవాడిని సో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఆ క్యారెక్టర్ అయితే పోలీస్ క్యారెక్టర్ అది మా ప్రొడ్యూసర్స్ పెట్టిన కారం అన్నం అంటారా అలా కాదు సార్ అసలు నా అంటే అంటే నేను వేరే ప్రొడ్యూసర్ వేరే ప్రొడక్షన్ అని కాకుండా నేను ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చి చేస్తున్నాను అన్న ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సార్ అది అది చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ నేను సూర్య గారికి మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నేను వస్తుందో అదే తెలీదు సూర్యన్న మళ్ళీ రాస్తే కానీ చాలా బాగా రాశారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే నాకన్నా ఎక్కువ అతను సక్సెస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అతను సక్సెస్ అవ్వాలి హోప్ సార్ దిస్ మూవీ బ్రింగ్స్ ఆల్ ద సక్సెస్ టు యూ అండ్ టు అవర్ టీమ్ ఆల్సో అండ్ పర్టికులర్గా అరుణ్ క్యారెక్టర్ చరిష్మా గారి క్యారెక్టర్ అరుణ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అసలు నేనైతే పిక్చర్ ఎంజాయ్ చేశాను సీరియస్లీ బ్రో చాలా బాగా చేశారు అసలు అండ్ అండ్ చరీష్మా గారు నా పేరు క్యారెక్టర్ చేశారు ఉన్న ఒక తక్కువ క్యారెక్టర్ అయినా చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్గా ఉంటుంది సినిమా అంతా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ దగ్గర చాలా ఆవిడ ఎక్స్పీరియన్స్ దగ్గర నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ బట్ చాలా స్క్రీన్ షేరింగ్ కొంచెమైనా సరే కొన్ని టిప్స్ చెప్పేవారు కెమెరా ఫేవర్ ఎలా ఉండాలి ఏంటి అన్నది చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర అండ్ అండ్ రంజిత్ రంజిత్ గారు నా నా కో యాక్టర్గా చేశారు ఆయన చాలా బాగా చేశారు అండ్ నాని నాని భయ్య నాని గారు ముందు మేము వర్క్ చేసాము ఒక మూవీలో ఆయన ఆయనకి కూడా నా ఒక యాక్స్పిరెంట్ ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన సో ఏదైనా ఇస్తే బాగుంటుంది మంచి పేరు వస్తుంది అని చెప్పి రిఫర్ చేశాను దానికి సూర్యన్న కూడా అతను వర్క్ చూసి వెంటనే ఓకే చేశారు అండ్ సీరియస్లీ బ్రో రిఫర్ చేసామని కాదు కానీ చాలా బాగా చేసావు నీ బ్లడ్ ఇచ్చావు నువ్వు అసలు ఆ ఎండల్లో నేను అంత కష్టపడి అండ్ నాట్ ఓన్లీ యూ బ్రో ఆ లైట్ యూనిట్ కానీ మీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సీరియస్లీ నాకు పేరు పేరున అందరికీ నేను రెస్పెక్ట్ తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే ఆ సినిమా లేదు చాలా చాలా కష్టపడ్డారు ఆ ఎండల్లోని సీరియస్లీ బ్రో మీ వాళ్ళకి చెప్పండి అండ్ సాయి కిరణ్ గారు నైస్ టు వర్క్ విత్ యూ అండ్ హరీష్ గారు థ్యాంక్ యూ సార్ సార్ అండ్ ఇంకా ఎవరిని చెప్ప మ్యూజిక్ డైరెక్టర్ సార్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చితగొట్టారు చాలా బాగా చేశారు బ్రో కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ నైస్ టు వర్క్ విత్ యూ బ్రో అండ్ మా ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు అండ్ ఫ్యూచర్లో మళ్ళీ కలిసి వర్క్ చేద్దాం సార్ అండ్ లాస్ట్ బట్ నాస్ట్ లీస్ట్ బ్రో అసలు మీడియా సపోర్ట్ లేకపోతే నేను ఎంతవరకు రాదు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ఇప్పుడు రివ్యూస్ చూసి జనాలు బయటకు వస్తున్నారు మా సినిమా చూసి మీరు జెన్యున్ రివ్యూ ఇస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ లేకపోతే మా అలాంటి వాళ్ళు బయటికి రాలేం ఒక పాత్ చూపించండి బ్రో అదే నేను కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా మంచి సక్సెస్ అవుతుందని థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు మీరందరూ ఎండల్లో కష్టపడి చేశారని మాకు అర్థమైంది అందుకే మీ కోసం మేము కూడా ఈ ఎండల్లోనే థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాము ఎందుకంటే ఏప్రిల్ చివరి వారంలోనో మే మొదటి వారంలోనో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మేము కూడా ఎండల్లో వెళ్ళి చూడడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు రంజిత్ గారు మీ విషేస్ అందించండి ప్లీజ్ అందరికీ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రొఫెషనల్లీ అడ్వకేట్ అండి నేను ప్యాషనెట్లీ యాక్టర్ ఓ ఫిఫ్టీన్ ఫిలిమ్స్ చేశాను కానీ ఇంతవరకు బ్రేక్ రాలేదు పెద్ద పెద్ద సినిమాలే చేశాను ఐ విల్ టేక్ వన్ మినిట్ బికాజ్ ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ సార్ గారు ఉన్నారు సో ఒక కోవిడ్ లాక్డౌన్ టైంలో మా సూరి మా ఇంటికి వచ్చాడు అప్పుడు వచ్చి ఒక షార్ట్ ఫిలిం చేయాలనుకున్నారు నాతో స్టోరీ చెప్పారు ఇప్పుడు లాక్డౌన్ ఉంది తర్వాత చేద్దాం సూరి అని చెప్పాను ఆ త్రీ ఇయర్స్గా నేను చేసిన వీడియోస్ యూట్యూబర్ కూడా నేను తనకు పెడుతూ ఉన్నాను ఈ ఫిలిం స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫోన్ చేశాడు అన్న ఫిలిం స్టార్ట్ అవుతుంది మీరు చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉంటారని వినయ్ షాడోలా ఉంటాను అంటే గబ్బర్ సింగ్లో అలీ గారి రోలు లేదా ఈ టెంపర్లో పోసాన్ కృష్ణమూరి గారి రోల్ ఆ విధంగా ఉంటుంది మా కాంబినేషను చాలా బాగా వచ్చాయి సీన్స్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐ జస్ట్ వాంట్ సే టూ వర్డ్స్ అబౌట్ సూరి సూరి ఓన్లీ ఒక ఒక థింగ్నే సీరియస్గా తీసుకుంటాడు అదే సినిమా అంటే ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యాడంటే నాకు టూ అవర్స్ నెరేషన్ ఇచ్చాడు షాక్ ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ అంతసేపు నెరేషన్ ఇవ్వడం దాంట్లో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు ఇట్లా అట్లా చేద్దాం సూరి అని అన్నాను అన్నా నాతో అంత టైం లేదు పద్దెనిమిది నిమిషాలు మాత్రమే ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే అతని క్యాలిక్యులేషన్ ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోవాలి అద్భుతంగా వచ్చింది సినిమా దయచేసి మా అందరినీ బ్లెస్ చేయాలి వినయ్ చెప్పినట్లు ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ వినయ్ మీడియా మా ముందు మా సినిమాను ముందుకు తీసుకెళ్ళాలి అండ్ దయచేసి వ్యూవర్స్ అందరికీ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇదేదో చిన్న సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని కాకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మాకు నిజంగా టైటిల్ పరంగానే కాదు ప్రొడ్యూసర్స్కి నిజంగానే లక్ష్మీ కటాక్షన్ జరిగేలా చూడాలని ప్రతి ఆడియన్ని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సూరికి ఈ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు అలాగే ఇక్కడ మనోజ్ గారు ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించే మనోజ్ గారు ఇక్కడే ఉన్నారని తెలిసింది ప్లీజ్ వెల్కమ్ మనోజ్ గారు అంటే ఆయన ఒక డైరెక్టర్ కూడా అవ్వడం వల్ల అంతేనా డైరెక్టర్ కేటగిరీలో కూర్చోబెట్టేశారా సో మనోజ్ గారు మీరు వేదికపైకి రావాల్సిందే మాట్లాడాల్సిందే ప్లీజ్ వెల్కమ్ అండ్ యా ప్లీజ్ అందరికీ నమస్కారం అండి అన్ఎక్స్పెక్టెడ్ పిలుస్తారు అనుకోలేదు సడన్గా పిలిచేశారు సార్ సాయి కుమార్ గారు హాయ్ సార్ హాయ్ సార్ సార్ సో నేను ఒక డైరెక్టర్ నండి నేను ఇంకో మూవీ చేశాను అది తర్వాత మాట్లాడుకుందాం మనం అయితే యాక్చువల్గా సూర్యన్న పిలిచి ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి చెప్పారు ఏంటి అంటే సాయి కుమార్ గారికి అపోజిషన్ మీరు సాయి కుమార్ గారికి నేను అపోజిషన్ ఏంటండి బాబు ఆ భయం వేసింది బట్ ఓకే చూద్దాం చేద్దామని చెప్పి వెళ్ళాను అక్కడ డైరెక్టర్ అయినా మనం చేసేదేం లేదండి ఒక డైరెక్టర్ చేయించుకునేదే మనం చేయాలి అది సూర్య అన్న చాలా బాగా చేయించుకున్నారు వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్ అండి లక్ష్మీ కటాక్షం నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సినిమా మంచి హిట్ అవ్వాలి అందరికీ మంచి పేరు రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు లక్ష్మీ కటాక్షం సినిమా తర్వాత బోల్డ్ అంత లక్ష్మీ కటాక్షాన్ని అందుకోబోతున్న ప్రొడ్యూసర్స్ ముగ్గురు కాస్త ముందుకొస్తే ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మాటలు విందాము అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ మూవీ ట్రైలర్ లాంచ్ని మరికొద్దిసేపట్లో వీక్షించబోతున్న ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మహానటుడు స్వర తన స్వర గంభీరతతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసినటువంటి శ్రీ సాయికుమార్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు అలాగే ఎన్నో చిత్రాలలో అలవోకగా హీరోయిన్ పాత్రలు నటిస్తూ ప్రేక్షకుల యొక్క మందనలను పొందినటువంటి శ్రీమతి ఆమని గారికి నా ప్రత్యేక నమస్కారములు అలాగే నా కోడ్ నా కోడ్ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ బాచం నాగేశ్వర్రెడ్డి మరియు షేక్ హుసేన్ వహీద్ హుసేన్ మరియు పురుషోత్తం రెడ్డిలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ సినిమాని తెరకెక్కించినటువంటి డైరెక్టర్ సూర్య గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఈ చిత్రంలో ప్రధాన భూమికను పోషించినటువంటి యంగ్ డైనమిక్ హీరోలైనటువంటి వినయ్ అరుణ్లు మరియు ముద్దుగుమల్ లాంటి హీరోయిన్లు వస్తుంది సార్ పనిచేస్తుంది చరిష్మా శ్రీకర్ మరియు దీపి వర్మలకు నా ప్రత్యేక అభినందనలు అలాగే హాస్యాన్ని ఈ చిత్రంలో పండించినటువంటి అబ్బా టీవీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ హరిప్రసాద్ సార్ గారికి మరియు ఏడిద సాయి కిరణ్ గారికి గాంధీ గారికి గాంధీ గారికి రంజిత్ కట్టా గారికి మహదేవ్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ గారికి మరియు ఎడిటింగ్ ప్రదీప్ గారికి కెమెరామెన్ నాని గారికి ప్రత్యేక అభినందనలు ఈ చిత్రంలో ప్రతి ఆర్టి ఈ చిత్రానికి సంబంధించి దోహదపడిన ప్రతి ఆర్టిస్టుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొని చున్నాను అంతేకాకుండా ఇక్కడ ఇంత వేదికను అరం వేదికను సమావేశాన్ని మనకు ఇచ్చినటువంటి రామానాయుడు స్టూడియో వారి యాజమాన్యానికి మరియు ఫ్రంట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ చిత్రం ఈ చిత్రం గురించి రెండు మాటలు చెప్పాలనుకున్నాను ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటుకు వెలగట్టకుండా విలువల కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ చిత్రం యొక్క సారాంశం అలాగే ఈ చిత్రంలో లవ్ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్విస్ట్స్ కుటుంబ కథా నేపథ్య చిత్రం రాజకీయ నేపథ్య చిత్రం అన్నీ కలగలుపుకొని ఉగాది పచ్చడిలాగా తెరకెక్కించడం జరిగినది త్వరలో మీ ముందుకు అన్ని థియేటర్లలో రాబోతుంది కావున ప్రేక్షక దేవుళ్ళు చిత్ర పరిశ్రమ పెద్దలు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసినదిగా కోరుకుని చున్నాను చలో జయ హింద్ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం కవర్ చేసేసారండి ఏమైనా మిగిల్చారా నాగేశ్వర రెడ్డి గారు మీరు ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్ పెద్దలు సాయి కుమార్ గారికి దర్శకుడు సూర్య గారికి అబ్బా టీవీ హరి డాక్టర్ హరి గారికి మిగతా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నటి నటులకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు వ్యూయర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అలాగే ధన్యవాదాలు కూడా ముఖ్యంగా దిస్ ఫిలిం ఈజ్ కాన్సెప్టెడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం మొదట మా దగ్గరికి సూర్య గారు అలాంగ్ విత్ రెడ్డి వచ్చారు వచ్చినప్పుడు ఆ కథ సారాంశం అన్ని చెప్పారు చెప్పినప్పుడే మేము కొంత కన్విన్స్ అయ్యాము బేస్డ్ ఆన్ దట్ మేము ఆ మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ దట్ మా ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి గారు దాదాపు వంద శాతం ఇనిషియేషన్ తోటి సూర్య గారిని మంచిగా ప్రోత్సహించి అలాగే మన పెద్దలు సాయికుమార్ని గారిని కానీ మన డాక్టర్ గారిని కానీ మిగతా వర్ణది కూడా పేరు పేరున వాళ్ళ ఇక్కడికి వచ్చి ఈ మూవీలో నటించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి వీక్షించి పర్యవేక్షించి వాళ్ళ శ్రేయస్సు బాగోగులు అన్ని చూసి కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే ఒక సదుద్దేశంతో అనుకోకుండా ప్రారంభించిన ఫిలిం అని చెప్పి మీకు అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది గమనించబోవాల్సింది ఏంటంటే వచ్చే జనరేషన్కి ఎథిక్స్ అంటే ఎథికల్గా మనం ఎలాగుండాలి మోరల్గా ఉండాలి మెసేజ్ ఇవ్వటమే ఇక్కడ ముఖ్య ధ్యేయంగా పనిచేశారనే దానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఇది రాజకీయ రాజకీయానికి ముడిపడి ఉన్నటువంటి అంతో ఇంతో ఫిలిం కాబట్టి జరుగుతున్నది అదే కాబట్టి జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా చూపించడంలో తప్పు లేదు ఆ చూపించే వాటిలో కూడా ఎక్కడ కూడా డీవియేషన్ ఉండకూడదని చెప్పి ముఖ్యంగా నా చిన్న అప్పుడప్పుడు చిన్న విన్నపాన్ని మనం ఇచ్చేవాళ్ళం ఎందుకంటే మేము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బేసికల్గా వ్యాపారవేత్త వ్యాప వ్యాపారవేత్తలు అయినప్పటికీ పాలిటిక్స్లో కూడా ఉన్నాం కాబట్టి మా మీద ఎక్కడైనా చిన్న మరక పడకూడదు అనేది నా ప్రథమ కర్తవ్యంగా భావించి అప్పుడప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి ఒక తమ్మున్లాగా చెప్పేవాడిని ఎక్కడ కూడా మనం డివేట్ అవ్వకూడదు ఎక్కడ కూడా ఏమాత్రం ఎక్కడ కూడా మెసేజ్ రాంగపోకూడదు దాని పర్య పర్యవచనాలు కూడా ఖచ్చితంగా వేరే రకంగా ఉంటాయి అది ఉన్న జరుగుతున్నటువంటి నిజం కూడా ఎక్కడ పక్షపాతం కానీ లేకుంటే ఎవరినో ఒకరిని ఉద్దేశించి చేసింది కాకోకుండా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత పూర్తిగా అర్థమైంది బిఫోర్ కమింగ్ టు హియర్ నేను కొంత అప్పటింత కొంత అనుమానం అయితే మనసులో ఉండేది ఎక్కడన్నా ఇచ్చేసేస్తే కూడా డెఫినెట్గా అది మా మీద ప్రొడ్యూసర్ల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందేమో ఉద్దేశంతో ఎందుకంటే లోకల్గా వ్యాపారంలో ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది కలగూడదు అనేది ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఎలాగో నటించే వాళ్ళు నటించారు సినిమా అయిపోయింది బిఫోర్ గోయింగ్ టు రిలీజ్ ఎక్కడైనా ఏదైతే మీడియా పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది ఎవరు అన్ని మాట్లాడుకున్నా కానీ మ్యాక్సిమం సపోర్ట్ బేసికల్గా మనకు మీడియా ద్వారానే రావాలి ఇందులో మెసేజ్ ఎంత ఉంది కంటెంట్ ఎంత ఉంది కాన్సెప్ట్ ఎంత ఉంది ఇది కొత్త జనరేషన్కి పాత వాళ్ళను కొద్దిగా కొంచెం అలా పక్కన పెడితే న్యూ జనరేషన్కి డెఫినెట్గా ఇది ఒక బేసిక్గా ఒక మంచి మెసేజ్ అని చెప్పి ఆ నమ్మకాన్ని అయితే కలిగించింది పూర్తి ఫిల్మ్ చూసిన తర్వాత కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నవ్య సమాజంలో ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ పోయి రాబోయే తరాల వారికైనా సరే ఈ ఓటుకు నోటు అనే పద్ధతి మారితే ప్యూర్ పొలిటీషియన్స్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ కమ్ టు కమ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ వర్క్డ్ ఇన్ ద సొసైటీ అనేది ఈ మెసేజ్ని ఆ కంటెంట్ను మన సూర్య గారు అంత రూపొందించి నాణ్యతగా ఈ ఫిలింను సంధించి రిలీజ్ చేయబోతున్నందుకు మిగతా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు పర్లేదండి మాట్లాడండి హాయ్ అండి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి మా టీంకి అంతా నమస్కారం యాక్చువల్గా అంటే వీళ్ళకి మా గురించి మేము మాట్లాడుకోవడం ఎందుకు మీడియా మిత్రులండి మీరే మాకు ఏదైనా హెల్ప్ చేయగలరు చేస్తారు యాక్చువల్గా అంటే మీ పాత్ర ఏంటంటే కదా నేను సినిమాలో కొన్ని చూశాను కెమెరాకి ఒకటి లెన్స్ ఫోకస్ ఫుల్లర్ ఉంటాడు ఆ ఫోకస్ ఫుల్లర్ లాంటి మీరు మా మీద ఒకసారి ఫోకస్ పెట్టి మా సినిమాని కొద్దిగా ముందు ముందుకు తీసుకెళ్ళండి అని కోరుకుంటాను ఇది ఇదైతే మీరు ఖచ్చితంగా చేస్తారని నమ్ముతాను ఎందుకంటే మీరు చిన్న సినిమాలని అసలుకి రివ్యూస్ రాయలేదు రాయ రాయలు తలుచుకోలేదు ఎవరు మీరు అంటే పెద్ద సినిమాలతో పాటు మా చిన్న సినిమాలను కూడా రివ్యూస్ రాస్తే చాలా బాగుంటుంది అది ఏదన్నా రాయండి అంటే మీ మీకు నచ్చిండేది మీకు మంచిగా ఉండొచ్చు సినిమా మంచిగా లేకపోవచ్చు మీ ఒపీనియన్ అయితే కంపల్సరీ రాయండి మీ ఒపీనియన్ ఏది రాసినా కానీ ఇప్పుడు పది మంది బతకడానికి ఒక ఎగ్జాంపుల్ అవుతుందండి ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను ఇదే చెప్పాలనుకున్నాను నేను సాయి కుమార్ సార్ గురించి ఒకటి చెప్పాలా సాయి కుమార్ సార్ రాకముందు నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేనే తోపు అనుకుంటా అండి అదే యాజ్ ఆ స్టేజ్లో ఉంటాం కాబట్టి ఎవరు వీళ్ళు వీళ్ళని చూసేవాళ్ళము సాయి కుమార్ సార్ వచ్చిన తర్వాత అది రెస్పెక్ట్ అంటే ఏంటో తెలిసిందే ఆయన సిన్సియారిటీ గురువులాగా ఫీల్ అయ్యి మేము గురు సార్ని ఒక గురువులా ఫీల్ అవుతాం నిజంగా సార్ మీ గురించి చాలా నేర్చుకున్నాం సార్ పక్కా అంటే చాలా 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 నేర్చుకున్నాం యాక్చువల్గా అంటే ఆయన సాయి కుమార్ సారు ఎవరికన్నా సాయి కుమార్ సార్తో కంపల్సరీ ఎవరైనా చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా అంటే మాకు ఎయిట్ డేస్ ఇచ్చారు డేట్స్ ఒకరోజు ఆయన సార్ వచ్చేసి మాకు మామూలుగా సిక్స్కి షెడ్యూల్ షెడ్యూల్ క్లోజ్ అవుతుంది సీన్ పెద్దది అమ్మా నైట్ తొమ్మిది వందల వరకు సార్ ఏం రెమినేషన్ తీసుకోకుండా చేశాడు యాక్చువల్ అంటే గ్రేట్ సార్ అది మాకు అందుకే ఏదో ఎవరికైనా నేను చెప్తానని నెక్స్ట్ వర్క్ చేసే వాళ్ళకు కూడా సాయి కుమార్ సార్ సీన్స్ ఉంటే కం కంపల్సరీ వెళ్ళిపోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నవ్ రిక్వెస్ట్ శ్రీహాన్ మీ విషెస్ ప్లీజ్ హలో అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి నమస్కారం ఆ తర్వాత సాయి కుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి ఇంకా వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వినయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సూర్య గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చరేష్మ గారు సాయి కుమార్ అరుణ్ అందరూ ఎందుకంటే టీం అందరూ అందరు ఎఫర్ట్స్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి కాబట్టి ట్రైలర్ అవుట్పుట్ అంత బాగా వచ్చింది సో ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్కి ఇంకా మరింత డబ్బులు వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేసేంత స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే వినయ్ వైజాగ్లో షార్ట్ ఫిల్మ్స్లో నాకు పరిచయం వినయ్ ఒక లిటరల్ ఎయిట్ ఇయర్ ఎయిట్ ఇయర్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ యా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందు నుంచి వినే పరిచయం సో అప్పటి నుంచి చాలామందికి సినిమాలు చేయాలని గోల్ ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా ఇది ఏదైనా ఏవైనా చేసినా సరే అల్టిమేట్ గోల్ సినిమా అనేది ఉంటుంది బట్ మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల జాబ్ కాన్సిక్వెన్సెస్ వల్ల ఏదో వీటి వల్ల వదిలేస్తుంటారు బట్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఆ ఎఫర్ట్స్ మీకు ఆల్రెడీ ట్రైలర్లో దాంట్లో మూవీస్ చూ చూస్తే మీకు అర్థమవుతుంది సో అందరం సపోర్ట్ చేద్దాం ఈ సినిమాని పెద్ద హిట్ చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగున్న బాలేకపోయినా ఒకసారి సినిమా అయితే చూసి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు సో మనందరం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు మీరు కూడా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ అలాగే సాయి కుమార్ గారు ఈరోజు మీ అబ్బాయి ఆది గారి సినిమా లాంచ్ అయినట్టుంది కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీహాన్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ సూర్య గారి మాటలు వినేద్దాము సారీ సార్ హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ అండి యాక్చువల్గా ఇప్పుడే చాలా టైం తీసుకుని నేను నేనేమంత పెద్ద చెప్ప ఏం లేదు ఏదంటారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ మెయిన్ ప్రొడ్యూసర్స్ అండి సినిమా మెయిన్ సినిమా స్టార్ట్ అవడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరెడ్డి అన్నకి వైద్యన్నకి నాగరెడ్డిన్నకి పురుషోత్తంకి అండ్ మెయిన్లీ తర్వాత యాక్టర్స్ అండి మెయిన్ సారీ సాయి కుమార్ గారు మెయిన్ ఆయన చెప్పగానే మా సినిమా ఒప్పుకునేందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినందుకు సాయి కుమార్ గారు చాలా ఎఫర్ట్ పెట్టి చేశారండి థ్యాంక్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవరి యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాని స్పెషల్ థ్యాంక్స్ నాని అభిషేక్ అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దర్చి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ ఈ మాట్లాడడం రాదు సార్ తీయడం బాగా తీశారు కదండి మాకు అది చాలా యాక్చువల్లీ మాట్లాడుతున్నాం అన్న ఏలూ సీన్ అన్నకి కుమార్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న చాలా అండ్ చాలా తక్కువ టైంకి మా సినిమా బజ్ క్రియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి చిన్న పైన థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అదే అదే యాక్చువల్లీ నేను మాట్లాడవలసింది వినయ్ మాట్లాడుతుంటాడు అందుకని కొంచెం థ్యాంక్ అండ్ ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని ట్రైలర్ కూడా భుజాన వేసుకోవడం ఇవాటి నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇక ద మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ అండ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ సాయి కుమార్ గారిని మాట్ అలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము గుడ్ ఈవినింగ్ అండి ఓటు మన బాధ్యత ఓటు మన కర్తవ్యం సో అలాంటి ఓటు అనే కాన్సెప్ట్తో ఈ లక్ష్మీ కటాక్షం అనే సినిమా కథ విన్న వెంటనే ఐ వాజ్ సో థ్రిల్డ్ దానికి కారణం ఏంటంటే నేను ఓట్ల కోసం తిరిగిన వాడిని రెండు వేల ఎనిమిదిలో కర్ణాటక బాగేపల్లిలో బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్ చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది సో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సో ప్రతి మూమెంటు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట సో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కానీ మిగతా క్యారెక్టర్స్తో నేను ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు కానీ సో ఎవ్రీథింగ్ హ్యాపన్ ఇన్ మై లైఫ్ ఇట్స్ సంథింగ్ లైక్ లివింగ్ ఇన్ క్యారెక్టర్ లాగా కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇస్ ఇట్స్ ఎ సెటారికల్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైం మన బాధ్యత ఏమిటో మన కర్తవ్యం ఏమిటో మనకు గుర్తు చేసే ఫిల్మ్ సో ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ మెసేజ్ బట్ ఇన్ అ వెరీ ఫన్నీ అండ్ ఆ సెటైరికల్ వేలో సూర్య ఆ స్క్రిప్ట్ వినగానే ఐ ఫెల్ సో హ్యాపీ మరి ఆయన మరి ఎలక్షన్లో నిల్చున్నాడో లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా నిల్చున్నారో నాకు తెలియదు కానీ ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ దేవగట్ట రాసింది అసలు ఇండియాలో ఎలక్షనే పెద్ద డ్రామా అని సో అలాగా విత్ ఆల్ రెస్పెక్ట్ ఆ డెమోక్రసీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇది జరుగుతూనే ఉంది ఈ ప్రాసెస్ ప్రాసెస్లో పెద్ద చేంజ్ లేదు అనిపిస్తోంది నాకు మేము ఎవరిని హట్ చేయడానికి కాదు ఎందుకంటే నేనే ప్రత్యక్ష రాజకీయాలు కూడా చూసాను నేను నా నేను పర్సనల్గా వెళ్ళి ఒక తాండాకి బాగేపల్లి నుంచి ఒక వంద కిలోమీటర్ల తాండాకి నేను వెళ్ళి ఒక ముసలాయిన్ అక్కడ కూర్చుని ఉంటే ఆయనకి నేనెవరో తెలియదు కానీ బీజేపీ క్యాండిడేట్గా ఆయనకి తెలుసు వెళ్ళడానికి రోడ్స్ కూడా లేవు ఆ ప్రాసెస్లో అయితే నీతో షేర్ చేసుకున్నాను ఇది రోడ్స్ కూడా లేవు సో వెళ్ళాము కార్లో వెళ్ళాము దిగాము బైక్ ఎక్కాము బైక్లో వెళ్ళాము మళ్ళీ బైక్ దిగాము నడిచాము లోపలికి వెళ్తే మొత్తం తాండాపాపం అందరూ వలస వెళ్ళిపోయారు ఎవరికి ఉద్యోగాలు లేవు ఏమీ లేదు నో డెవలప్మెంట్ ఫర్ పాస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఏమీ లేదు బాగేపల్లి దగ్గర అండ్ బాగేపల్లి బెస్ట్ పార్ట్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వన్ అవర్ డ్రైవ్ మనం బాగేపల్లి కర్ణాటక మన ఆంధ్రా నుంచి మనం ఎంటర్ అవుతూ ఉంటే ఫస్ట్ బార్డర్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కాన్స్టిట్యున్సీ బాగేపల్లి మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే హిల్ బీ రౌండ్ అబౌట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉండొచ్చేమో పెద్ద ఆయనకి కూర్చుని ఉన్నాడు మన వాళ్ళు కొంతమంది వెళ్ళి చెప్పారు ఇలా సాయి కుమార్ ఫిల్మ్ యాక్టర్ మన బీజేపీ కోసం వచ్చాడు ఏవో చెప్పారు 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 అన్నీ విన్నాడు నేను వెళ్ళి పక్కన కూర్చొని నమస్కారం పెట్టాను నేనే సాయి కుమారు అని ఎంత ఇస్తావు అన్నాడు ఇదే మాట ఇస్తావు తత అది చేస్తాను ఇది చేస్తాను రోడ్ వేస్తాను అది వేస్తానే చాలా లేవయ్యో బాబు ఎన్నో విన్నో మా వాడేనా ఇక్కడ కనిపిస్తాడు నువ్వు ఫిలిం యాక్టర్ ఏమేమి హైదరాబాద్ నేను వెతుక్కుంటూ రావాలి మాకు ఎంత ఇస్తావు లేదు తత నువ్వు గెలిపించు నేను ఇక్కడే ఉంటాను విని 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 ఇదిగో మా వాళ్ళు ఒక్కరు లేరు ఇక్కడ చాలా బాధ అనిపించింది అందరూ వెళ్ళిపోయారు ఏదో ఏదో ఎప్పుడో వస్తారు తర్వాత నీకు వాళ్ళు ఇచ్చారా ఇచ్చారు వీళ్ళు ఇచ్చారా ఇచ్చారు ఇప్పుడు నేను ఇస్తే ఎవరికేస్తావు నా ఇష్టం ఎంత ఇస్తావు ఆ ఎంత ఇస్తావు మీదే ఉన్నాడు అంటే దట్ ఈస్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎలక్షన్స్ అనే ప్రక్రియ మొదలైన తర్వాత ఈ ఈ ప్రాసెస్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు ఎవరు వచ్చినా ఏం చేసినా అంటే దట్ ఈస్ అ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ సో దీన్ని నేను ఫస్ట్ భయపడ్డాను ఎవరినైనా మనం హట్ చేస్తామని ఇందాక సార్ చెప్పినట్టు మనం ఎవరిని హట్ చేయకూడదు బికాస్ ఇట్స్ అ ప్రాసెస్ ఎవరిని మనం బ్లేమ్ చేయలేము సో ఫైనల్గా బ్లేమ్ చేయాల్సింది ఓటర్నే అందులో నేను ఉన్నాను యాజ్ అ ఓటర్ ఇంకోటి రేపే మన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఓవర్ నేను చాలా చోట్లకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకుని వస్తున్నాను ఇప్పుడు సో ఈ ప్రాసెస్లో ఓటర్ హ్యాస్ టు థింక్ ఎవరు వస్తే బాగుంటుంది అన్నీ ఇంకా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి సో ఈ ప్రాసెస్లో ఈ సీరియస్ నోట్లో నుంచి బయటకు వస్తే నేను ఆ క్యారెక్టర్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ అనమాట అలాగే ఎక్కడికి వెళ్ళిన లోకల్ నాన్ లోకల్ ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఎలక్షన్స్లో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈ ప్రాసెస్ని చాలా అందంగా తను స్క్రీన్ ప్లే చేసుకుని అద్భుతమైన క్యారెక్టర్స్తో లైక్ వినయ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ ఎందుకంటే తను చెప్పినట్టు నా ఎదుర్కొంటూ ఇప్పుడు ఈయన నాలుగో సింహం అనమాట సో చాలా పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి అలాగే ఒక సీన్ మా ఇద్దరికి ఒక కాన్ఫంట్రేషన్ సీను చాలా బాగా చేశాడు సో అలాగే వినయ్ కానీ అలాగే మా అరుణ్ మేము ఆల్రెడీ ఒక అద్భుతమైన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం చేయడం జరిగింది తను చాలా మంచి ఆర్టిస్టు సో వీళ్ళతో చేయడం అలాగే హరిప్రసాద్ గారి గురించి నేను ఆ తర్వాత ఈయన చేస్తున్నాడని విన్న తర్వాత ఆయన అబ్బా అవన్నీ చూశాను నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇప్పటికే మేవన్నీ చూస్తూనే ఉంటాను చాలా బాగుంటాయి సో ఆయన పక్కన ఉండగా కొంచెం భయం ఏంటంటే ఆయనకున్న పటుత్వం లాంగ్వేజ్ మీద సో ఆయన దగ్గర కొన్ని టిప్స్ తీసుకుంటూ డబ్బింగ్లో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ మేము చాలా ఎంజాయ్ చేసి చేసిన సీన్స్ అలాగే మా సాయి కిరణ్ రంజిత్ మనోజ్ భయ్య సో ఆయన అపోనెంట్ సో నువ్వే గెలిచావు లాస్ట్లో వద్దప్పుడే చెప్పద్దు ఎంత ఇచ్చావు నువ్వేమలేదు నేనే ఇద్దాం అనుకున్నాను తీసుకోలేదు సో అలాగే చరిష్మా నిజంగానే సూర్య మా కాంబినేషన్ లేకుండా చేసావు కానీ ఎక్కడో కథలో లింక్ ఉంది కదా నాకు ఆవిడ కథలో వస్తుంది కానీ తీర్చుగా ఫ్లాష్ బ్యాక్ ఒక కట్ అయినా నా పార్ట్ టూ ఓకే అలాగే దీప్తి వర్మ ఇంకెవరినన్నా వాళ్ళు రంజిత్ జీవన ఏ పేరు ఇక్కడ శ్రీహాన్ కూడా యాక్చువల్లీ కానీ ఇంతకు నువ్వు నాకు నచ్చిందే ఓకే సో తేజు యా మీరు మాతో సీన్ చేసాం కదా ఒకటి లేదా ఓకే మీరేమో అక్కడ ఒకలా ఉన్నారు ఇక్కడ ఒకలా ఉన్నారు ఇంకా అభిషేక్ యాజ్ అ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం ట్రైలర్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అప్పుడే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు బాగుంది బాగుందని అండ్ మా నాని చాలా బాగా చేశాడు కెమెరా వర్క్ అండ్ ఫైనల్గా సూర్య ప్రొడ్యూసర్ తెలగా మాడతాను సూర్య మాత్రం వెరీ 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 షార్ప్ గై వెరీ ఇంటెలిజెంట్ గై డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నాడు అండ్ బాగా మా మా అందరి చేత బాగా చేయించుకున్నాడు ఎక్కడ కాంప్రమైజ్ లేదు అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఎవ్రీ సీన్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డైలాగ్ వీ రియలీ ఎంజాయ్ తప్పకుండా మేము అందరికీ నచ్చుతుంది సినిమా మిమ్మల్ని విత్ ఆల్ ఫన్ అండ్ ఆల్ దట్ ఎస్ ఇది కరెక్ట్ కదా అనిపించే సినిమా ఇది సో తప్పకుండా మీరందరూ ముఖ్యంగా ఈ యంగ్ టీమ్ని వాళ్ళందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో వాళ్ళతో యాక్ట్ చేయడం నేను అంత ఎక్సైటెడ్గా ఉన్నాను నా అదృష్టం ఈ ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో స్టిల్ ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది విత్ లాడ్ ఆఫ్ యంగ్ టాలెంట్ సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం అలాగే దీప్తి వర్మ అమ్మాయి రాలేదనుకుంటా అలాగే మా ఆమెని ఆవిడే లక్ష్మీదేవి ఆవిడ అక్కడ నాకు కటాక్షం ఇవ్వలేదు ఈరోజు కటాక్షం ఇవ్వలేదు నాకు ఈరోజు రాలేదు సో ఆవిడ కూడా యునో వెరీ హోమ్లీ హీరోయిన్ సో ఆవిడ లక్ష్మీ వేషంలో చాలా న్యాచురల్గా చాలా బాగా ఆ ఫ్యాంటసీని కూడా ఇందాక తను అడిగినట్టు మనం చూసి ఆ ఫ్యాంటసీని కూడా బాగా తీసుకొచ్చాడు బాగా ఇన్వాల్వ్ చేశాడు సినిమాలు సో మంచి టెక్నీషియన్సు మంచిది అండ్ మా మంచి ప్రొడ్యూసర్లు ఇదా పురుషోత్తం కొంచెం ఎమోషన్ అయ్యాడు పురుషోత్తం భయ్యా ఒకటే ప్రెస్ ఎప్పుడు మనకి ఆల్వేస్ దే ఆర్ సపోర్టివ్ ఎప్పుడూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు కొంచెం ఎమోషనల్గా చిన్న సినిమాలకు రాయరు అది ఫీల్ అయ్యారు కానీ వాళ్ళు తప్పకుండా ఏది బాగున్నా దాన్ని ఎంకరేజ్ చేస్తారు బాగలేకపోతే వాళ్ళు నా సినిమాలో ఎన్నో వాళ్ళు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి మా ఆది సినిమాలు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి బాగున్నప్పుడు వాటిని గొప్పగా రాసిన సినిమాలు ఉన్నాయి తప్పకుండా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు ఈ మంచి ప్రయత్నాలకి వాళ్ళు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అలాగే రెడ్డి గారు కానీ భయం మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను మీరేం షూటింగ్కి రాలేదు అంత బిజీగా ఉన్నారు మీరు సార్ షూటింగ్లో మిస్ అయ్యాం సో ఒక వండర్ఫుల్ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి ఎందుకంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఫస్ట్ సినిమా ఎందుకంటే సినిమా ఇస్ వెరీ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ సినిమా కెన్ ఇన్స్పైర్ ఎ సొసైటీ సినిమా కెన్ స్పాయిల్ సొసైటీ ఇప్పుడు నా పోలీస్ స్టోరీ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు పోలీసులు అయ్యారు దానికి కారణం అది ఇచ్చిన ఆ ఆ మెసేజే సో అలాంటిది వీళ్ళు కమర్షియల్ సినిమాతో పాటు ఎవరిని హట్ చేయకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో తీసిన ఒక మంచి ప్రయత్నమే లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ సో అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ మే పదమూడు మన ఎలక్షన్లు డేట్ కూడా అనౌన్స్ చేశాడు సినిమాలో కూడా ఫస్ట్ ట్రైలర్లోనే సో ఆ మే పదమూడు ముందే ఇది రిలీజ్ కాబోతోంది మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది అలాగే థ్యాంక్స్ టు తాడిపత్రి తాడిపత్రిలో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంతో మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి మాకు డ్రైవ్ చేసిన కార్ల దగ్గర నుంచి ఆ డ్రైవర్స్ కానీ అక్కడున్న ప్రతి ఒక్కరు అలాగే హోల్ టీమ్ టాప్ టు బాటమ్ ప్రొడ్యూసర్ నుంచి మన ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ ఒక ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక ఆ సంకల్పంతో అందరు వర్క్ చేశారు సో తాడిపత్రిలో కూడా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే చాలామంది ఇదేదో రియల్ క్యాంపెయిన్ అనుకుని ఓ అని జనం అనమాట నేను పరిగెట్టించాం ఆ రోజు ఎంత న్యాచురల్గా వచ్చే సీన్స్ అని సో ఓవరాల్గా ఒక మంచి ప్రయత్నాన్ని మా మంచి ప్రేక్షకులు ఆదరిస్తారని అభిమానిస్తారని ఈ లక్ష్మీ కటాక్షం ఫోట్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఓటర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని మంచి కథని సపోర్ట్ చేస్తూ లక్ష్మీ కటాక్షం చిత్రాన్ని మా ముందుకు తీసుకొస్తున్న సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం ట్రైలర్ అయితే ఐ ఐఎమ్ ష్యూర్ అంటే ఒక స్వీట్ మెడిసిన్ లాగా స్వీట్ డోస్ లాగా ఉందనమాట ఫన్తో పాటు ఒక మంచి మెసేజ్ని అందుకోవడానికి చూడ్డానికి ఎంటర్టైన్ అవ్వడానికి ఆడియన్స్ అందరూ రెడీ అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇందాకటి నుంచి చెప్తున్నట్టు ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ సినిమా మీ ముందుకు వస్తుంది సో ఎగ్జాక్ట్ డేట్ తో త్వరలో మీ ముందుకు వస్తుంది మూవీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం థ్యాంక్ యూ మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ